ఆయన జంతు ప్రేమికుడు, శునకాలంటే వల్లమాలిన అభిమానం. ఇంట్లో పదుల కొద్దీ వీధి కుక్కల్ని పెంచుతున్నారు. నిత్యం నేర పరిశోధన కేసులతో బిజీగా ఉండే ఆయన 2 దశాబ్దాలకు పైగా మూగజీవుల ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో వెంకటేష్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో తాను పనిచేసిన చోట శునకాలు ఆకలితో ఉండడం చూసి చలించిపోయారు. ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారంలో సగభాగం శునకాలకే పెట్టేవారు. అప్పట్నుంచి మొదలైన శునక సేవ 22 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. శునకాల కోసం వెంకటేష్ తన ఇంట్లోని ఓ గదిని పూర్తిస్థాయి వంటశాలగా మార్చేశారు. భార్య జయమ్మ, మరో సహాయకుడి ద్వారా రోజు 350 శునకాలకు బిర్యానీతో పాటు పరమాన్నం వండుతున్నారు. వంట పూర్తి కాగానే కవర్లలో నింపుకుని దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లి వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నారు. వెంకటేష్ వాహన శబ్దం వినగానే కుక్కలు వాహనాన్ని చుట్టుముడతాయి. శునకాల కడుపు నింపడానికి ఈయన నెలకు 30,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మా కుక్కలంటే ఇష్టం. 20 కేజీలు అన్నం చేస్తాము, కాళ్ళు తెస్తాం, కొట్టి కలిపి పెడతాం. ఆ కుక్కలనే వీధి కుక్కలు గానీ పెడతాం. ఎన్నరాని ఒక 300 కుక్కలు కంత పెడతాము. రాత్రి 1 గంట అవుతుంది, 1 గంట 1:30 అవుతుంది. 300-400 కుక్కలు దాకా ఉంటాయి. యావన్నీ వీధి కుక్కలని మా బండి చూస్తానే వచ్చేస్తాయి. యావన్నా గానీ బాగలేతే దానికి ఏమైనా బాగలేకుండా చూపిస్తాం. శునకాల ఆకలి తీర్చడమే కాదు, వాటి బాగోగులు వెంకటేష్ చూసుకుంటున్నారు. అనారోగ్యం బారిన పడిన వాటిని పశువైద్యుడికి చూపించి అవసరమైన మందులు కొనుగోలు చేస్తూ సంరక్షిస్తున్నారు. వీధి కుక్కల క్షుద్బాధ తీరుస్తున్న కానిస్టేబుల్ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి. డైలీ సార్ ఒక బ్యాగ్ వేసుకుంటారండి. ఆ బ్యాగ్ అన్ని ప్యాకెట్లను వేసుకుంటే ఒక ప్యాకెట్ వచ్చేసి 4 కుక్కలకి అవుతుంది. తునుపాటి బండ ఎక్కడైతే ఉంటుందో ఆ బండ మీదకి పోయేసి దానికి అక్కడ వేసి అన్నం వేస్తాడు. తర్వాత ముందుకు పోయిన తర్వాత 2 కుక్కలు కొత్త వస్తాయి. ఆ కొత్త కుక్కలు వచ్చి తినే వరకు ఉంటాడు. జంతు ప్రేమని చెప్పిన దానికి ఇంతకంటే నిదర్శనం మీకు ఇంకా వేరేది లేదనుకుంటాను. నా అభిప్రాయం కద్దరంగా వేసుకుని 2 కాళ్ళు కానీ దాన్ని బాధపడుకోవట్లా అనుకుంటే దాన్ని తూడిసి దానికి ఏమైనా దెబ్బగిద్దలున్నా కానీ దానికి గాయం వేసి అన్నం పెట్టి ఆయన పోతుంటే కుక్కలు బండి వస్తుంటేనే సారదే ఉరికెత్తపోతాయి. కానిస్టేబుల్ వెంకటేష్ కు ఉన్నతాధికారుల దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉంది. విధుల్లో అంకిత భావం, నిజాయితీని గుర్తించి వెంకటేష్ కు అనేక అవార్డులు రివార్డులు ఇచ్చారు. త్వరలో పదవీ విరమణ పొందనున్న వెంకటేష్ పింఛన్లో సగం సొమ్ము తప్పనిసరిగా శునకాల కోసం ఖర్చు చేస్తారని చెబుతున్నారు. నేను కూర్చొని కొంచెం సంప్రదించిన ఒక 10 కేజీలు చేసి అక్కడెక్కడ కొద్దిగా కుక్కల్లో ఎక్కడన్నా పిల్లలు ఈయన కుక్కలు కానీ బక్క చిక్కిన ఉన్న కుక్కలు కానీ ఎక్కడన్నా ఉంటే సెలెక్ట్ చేసుకుని పెడదామని అనుకున్నాము. స్తోమత ఎంత ఉంటే అంత చేస్తాము అనే ఒక డిసైడ్కి వచ్చి ఇప్పుడు 300 కుక్కలు అయినా. ఈ 22 ఇయర్స్ అయితే ఉంటుంది చేపట్టి సేవ. నేను రిటైర్ అయిన తర్వాత మాత్రం అంటే ఎవరైనా కానీ అప్రోచ్ అయితే నేను దాన్ని సేవని కంటిన్యూస్గా చేస్తానని నేను కోరుతున్నాను. విశ్వాసానికి మారుపేరైన శునకాల ఆకలి తీరుస్తున్న వెంకటేష్ ఇప్పటి వరకు ఎవరి నుంచి విరాళం తీసుకోలేదు. సొంత డబ్బుతోనే వీధి కుక్కలకు సేవలందిస్తున్నారు. దాతలు సహాయం చేస్తే ఇంకా ఎక్కువ శునకాలకు ఆహారం అందిస్తానని ఆయన అంటున్నారు.